హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో బొబ్బూరి నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందర ఉంచబోతున్నాను. సో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో 2024లో బొబ్బిలి నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికంటే ముందు 2019లో బొబ్బిలి నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒక రీక్యాప్ అయితే చేసుకుందాం. బొబ్బిలి నియోజకవర్గంలో 2019లో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 84,955 ఓట్లు అయితే వచ్చాయి. అలాగే టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 76,603 ఓట్లయితే వచ్చాయి. జనసేన పార్టీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 4,233 ఓట్లు అయితే వచ్చాయి. సో దీనిని బట్టి తెలిసింది ఏంటి అంటే 8,352,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేనని ఓడించి ఈ బొబ్బిలి స్థానాన్ని వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇది గతం, అంటే 2019కి సంబంధించిన రిజల్ట్ అనమాట. ఇప్పుడు 2024లో ఇదే బొబ్బిలి నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఎవరు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎంత మెజారిటీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు అన్న పూర్తి సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూపిస్తాము. అంతేకాదు 2019లో ఏ పార్టీకి ఆ పార్టీ పొత్తు లేకుండా అయితే పోటీ అయితే చేశాయి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎప్పటిలాగానే పొత్తు లేకుండా ఇండివిజువల్ గా పోటీ చేస్తుంది, కానీ టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు గంపగుత్తుగా పోటీ చేసి, అంటే పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఈ 2024లో గెలుపొందాలనేది చూస్తున్నాయి. సో నా యొక్క ఎనాలిసిస్ ఎట్లా ఉంటుందో 2024కి సంబంధించి చూద్దాము. బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి, సో బొబ్బిలి నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకుంటుంది అన్నది ఇంకా ఎవరు అంచనాలు అయితే రాలేకపోతున్నారు. ఇక్కడ హోరాహోరి పోటీ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ ప్రతి పార్టీకి మధ్య, అంటే వైఎస్ఆర్సీపీ అలాగే తన ప్రత్యర్థి పార్టీలు జనసేన టీడీపీ ఇవన్నీ కలిపికట్టుగా పోటీ చేస్తున్నాయి కదా, ఇక్కడ హోరాహోరి చాలా టైట్ ఫైట్ మధ్య ఇక్కడ పోటీ అనేది జరిగేది అయితే కనిపిస్తుంది. కానీ గెలిచే పార్టీ మాత్రం ఒక 5,000 నుంచి 10,000 ఓట్ల మెజారిటీతో ఈ బొబ్బిలి స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వైఎస్ఆర్సీపీకి ఈ స్థానం కొంచెం ఫెచ్చింగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇంకొక విషయం చూసుకోవాల్సింది ఏంటి అంటే టీడీపీ జనసేన వీళ్ళందరూ కలిపికట్టుగా కనుక కృషి చేస్తే ఈ బొబ్బిలి స్థానాన్ని వారు కైవసం చేసుకునే అవకాశం అయితే భారీ ఎత్తులో కనిపిస్తుంది అనమాట. అంతేకాదు మనము ఏపీ తెలంగాణకి సంబంధించి పూర్తి న్యూస్ అప్డేట్స్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాము. మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ వీడియోస్ అన్నీ కూడా, అంతేకాదు 175 నియోజకవర్గాలకు సంబంధించిన అనాలిసిస్లు కూడా మీ ముందర ఉంచబోతున్నాను. మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.